కాకినాడ రామకృష్ణారావుపేట గొరుసువారి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఇక ధనుర్మాసం ముగింపును పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం జరిపించనున్నట్లు ఆలయ కమిటీ సెక్రటరీ వేణుగోపాలరావు మాజీ కార్పొరేటర్ రోకళ సత్యనారాయణలు తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలు ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు క్రతువు హోమం పూర్ణాహుతి మహా అన్నప్రసాద వితరణతో ముగిసింది. ఉదయం 8:12 శుభముహూర్తంలో పీఠలపై కూర్చున్న దంపతులు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్టలు శాస్త్రోక్తంగా జరిపించారు. మేళతాళాలు వేద పండితుల మంత్రోచ్చనల నడుమ యజమానులు విగ్రహ ప్రతిష్టను చేశారు. ప్రతిష్ట కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రోకళ సత్యనారాయణ, నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యా సత్యనారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా రోకళ సత్యనారాయణ, వేణుగోపాలరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కొయ్యా రమణారెడ్డి, ట్రెజరర్ పూతి రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ సరగడ త్రిమూర్తులు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యానందరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బాదం శ్రీనివాస్ కుమార్, అప్పలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, అప్పలరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి, ఘనేశ్వర్ రెడ్డి, లోవరాజు రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణారావుపేట 32 వార్డులో గత 9 సంవత్సరాలుగా శ్రీ రామనారాయణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం చేస్తూ ప్రజలకు అన్నదానం చేస్తూ దేవుడి పూజలు చాలా ఘనంగా జరుగుతాయండి. గత 2 సంవత్సరాల ముందు అందరూ మా ఏరియా పెద్దలు రామనారాయణ కమిటీ ఆధ్వర్యంలో గుడిసి ప్రారంభించి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణదేవుడు దేవాలయం ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ మాకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గుడిని ప్రతి విషయంలో కూడా సహాయం చేసిన అందరికి కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాల నుంచి గోదాదేవి కళ్యాణం చేయలేకపోయాం, కానీ గోదాదేవి కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ కలిసి 2 సంవత్సరాలు ప్రయత్నించి ఈరోజు శ్రీకృష్ణాలయం నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ఈ శ్రీకృష్ణాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంకు సహకరించిన పెద్దలకు, స్నేహితులకు, మా కమిటీ సభ్యులకు, మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున పేరు పేరున అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కమిటీలో ఇప్పటి వరకు ఈ కృష్ణాలయ నిర్మాణాన్ని పాటుపడిన ప్రతి సభ్యులకు కూడా నేను సెక్రటరీగా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తాను.